Hi friends, welcome to my channel Ratnachan Sripathi Visual Arts. Iroju nenu meeku godum pindi toti biscuits ela tayaru cheyalo chupistunnanu. Nenu first ga jallinchina godum pindini teeskunnanu. Tarvata nandulo bellam annadi add chestunnanu anamata. ఇప్పుడు నేను 1/2 కిలో గోధుమ పిండికి వచ్చేసి 100 గ్రామ్స్ అంత బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ బెల్లాన్ని ఇలా మొత్తం క్లీన్ గా ఇట్లా దంచుకోవాలి మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా తీసుకున్న గోధుమ పిండిలో యాడ్ వాటర్ తో యాడ్ చేసుకొని ముద్దలాగా పిసికి పెట్టుకోవాలి అలాగే ఒక 4 ఇలాచీలను కూడా తీసుకొని మెత్తగా దంచుకొని ఇందులో పౌడర్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ముద్దగా చేసి పెట్టుకున్న పిండిలో ఇలాచీ పొడిని కూడా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇట్లా చేసి పెట్టుకున్న ఇవి మొత్తం ముద్దలుగా చేసి పెట్టుకున్న తర్వాత మనం చపాతీకి ఎట్లయితే చేసి చేసుకుంటామో అలా చపాతీలాగా చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇట్లా చపాతీలాగా చేసుకున్నాను చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇట్లాంటి ఒక గ్లాస్ ని తీసుకోండి తీసుకొని దీని మీద ఇలా చేసుకున్న వెంటనే ఇట్లా రౌండ్ గా వస్తుందన్నమాట ఇలా ఇలా మొత్తం ఈ పిండి మొత్తాన్ని కూడాను ఈ షేప్ లో వచ్చేటట్టు చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవన్నీ కూడాను ఇవో ఇట్లా కట్ చేసుకున్నవి గ్లాస్ తో కట్ చేసినవి ఇవన్నీ ఒక షేప్ గానే ఉంటున్నాయి ఫ్రెండ్స్ వీటన్నిటిని ఇదిగో పొడి పొడిగా ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తాయి తీస్తుంటే ఇలా మంచిగా వస్తాయి అన్నమాట మనకి అంటే ఒక 5 నిమిషస్ కాస్త గాలారిన తర్వాత ఇలా వస్తాయి ముందుగా ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మోకుడు పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఆయిల్ బాగానే కాగింది ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నవి ఇలా బిస్కెట్స్ ఇలా వేసేయండి ఇవి ఇలా అయిన తర్వాత ఇవి బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా వేగిన తర్వాత మరి ఎక్కువగా మాడవద్దు ఫ్రెండ్స్ ఇవి కాస్త మీడియంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సిన గోధుమ పిండి బిస్కెట్స్ అన్నవి రెడీ అయిపోయాయి ఇవి రోజు ఈవినింగ్ 4 గంటల పిల్లలు స్నాక్స్ టైంలో తినడానికి చాలా ఇష్టపడతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ